ఒక రకంగా ఒక టీడీపీకి అతిపెద్ద కంచుకోటను బద్దలు కొట్టేశాము అని ఒక ఏమన్నా ఇదిలో ఉన్నారా మీరు ఈ ఫలితాలు ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటాయని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తాజాగా మాట్లాడిన మాటల మీద కూడా చర్చిద్దాం ముందు మీ ఒపీనియన్ ఏంటి మీ ఫీలింగ్ ఏంటి సరే ఎవరు అవునన్నా కాదన్నా కుప్పం నియోజకవర్గం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాడు అక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు అదే విధంగా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు అంటే కుప్పం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నుంచి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు ముఖ్యమంత్రిగా అదే నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు అదే విధంగా ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఒక్కసారి తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా అక్కడి నుంచే పోటీ చేసినటువంటి పరిస్థితి అటువంటి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే 3వ విడతలో పంచాయతీ ఎన్నికలు అక్కడ జరిగినాయో దాంట్లో 89 పంచాయతీలకు గాను కేవలం 14 పంచాయతీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందేనంటే అంటే ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ అక్కడ దెబ్బతినిపోయింది చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే సర్పంచులను అంటే పట్టుమని 15 సర్పంచులను కూడా గెలిపించుకోలేనటువంటి నిస్సహాయ స్థితికి ఎలా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు ఆ పార్టీ ఆఖరికి కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారి కంచుకోట కుప్పంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పునాదులు కదిలిపోయినాయి అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ఒక ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఆయన 89 పంచాయతీల్లో పట్టుమని 15 కూడా గెలిపించుకోలేనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే ఇంకా మనం తెలుగుదేశం పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి భవిష్యత్తులో చర్చించుకుంటావా సూటిగా అడుగుతావా కానీ వెంకటరెడ్డి గారు ఇక్కడ టీడీపీ కూడా స్పందించింది చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు కుప్పం గెలుపుకు సంబంధించి పూర్తిగా ఇది ప్రజాస్వామ్యం ఓటమిగా ఆయన భావిస్తున్న పరిస్థితి ఒకసారి ఆయన ఏమన్నారో విన్నాం తర్వాత మీ స్పందన తెలియజేయండి మేము రాత్రంతా మానిటర్ చేశాం మానిటర్ చేసే లాభం ఏంటి ఫలితాలు ఎక్కడ వచ్చాయని అడుగుతున్నా ఈరోజు కుప్పం నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్ ఇది ఒక వ్యక్తి కార్లు పంపించి విపరీతంగా డబ్బులు 100 కోట్ల రూపాయలు పంపించి ఓట్లు కొని ఊర్లు తిరిగి అవన్నీ సాక్ష్యాధారాలతో పట్టిస్తే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారండి ఈరోజు అందరూ కూడా సంకలగర వేసుకుంటున్నారు కుప్పం లేదు గెలిచిపోయామని మీరు గెలవల ప్రజాస్వామ్యం ఓడిపోయింది మీ ఉన్మాదం గెలిచింది కుప్పం 35 సంవత్సరాల నా అనుభవం ఈరోజు నిన్న కాదు 35 సంవత్సరాల నుంచి నేను కుప్పానికి ప్రజాప్రతినిధిగా ఉన్నాను ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు పార్టీలు పనిచేశాయి ఎన్ని ప్రయత్నాలు చేశానో నా మీద ఒక అత్యంచలమైన విశ్వాసంతో కుప్పం ప్రజలను ఆశీర్వదించారు ఇంకో పక్కన మీరు చూస్తే కుప్పంతో నాకుండేది ఒక కుటుంబ సభ్యులతో ఉండే అనుబంధం నన్ను ఎప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా మా సొంత కుటుంబం మా బిడ్డ మీ వల్ల మాకు గౌరవం వచ్చింది మీరు కూడా పనులన్నీ బాగా చేశారు ఎప్పుడు మేమందరం కూడా మీకు అండగా ఉంటామని ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న ఇది కూడా జరగకుండా కాపాడుకుంటూ వస్తే ఒక విశ్వసనీయతకు మారు పేరు కుప్పం శాంతికి మారు పేరు కుప్పం ప్రశాంతంగా ఉండే ప్రాంతం కుప్పం మంచి వాళ్ళు ఉండే ప్రాంతం కుప్పం నీతి నిజాయితీగా ఉండే ప్రాంతం కుప్పం అలాంటి ప్రాంతాన్ని మీరు కలుషితం చేస్తారా భయభ్రాంతులు చేస్తారా మీరు భయభ్రాంతులు చేసి ఈరోజు నేను రాజీనామా చేయాలంట దేనికోసం అంటే ఉన్మాదుల్ని అంటే నేను కూడా భయపడితే మీ ఉన్మాదులు విచ్చలవిడిగా రాష్ట్రం అంతా పడతారా ఏమనుకుంటున్నారు మీరు ఇదే పులివెందులు చేస్తారా పులివెందుల పంచాయతీ రాష్ట్రంలో జరగదని ఆ రోజు చెప్పాను రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ అమలు కాదని చెప్పాను రైట్ రైట్ వెంకటరెడ్డి గారు విన్నారా అంటే ఎందుకు చంద్రబాబు గారు ఎందుకు రాజీనామా చేయాలి ఆయన కుప్పం గురించి చాలా గొప్పగా చెప్పారు తప్పేం లేదు సొంత నియోజకవర్గం మీద ఆ మాత్రం ఉండాలి అభిమానం కానీ కలుషితం చేసేసింది వైసీపీ ఏం కలుషితం జరిగింది ఏం కలుషితం చేశారు నిజంగా ఆయన చెప్పిన దాంట్లో అంచలంచలమైన విశ్వాసంతో నన్ను ఆశీర్వదించారు కుప్పం ప్రజలు విలువలకి విశ్వసనీయతకి నీతి నిజాయితీకి మారిపోయారు అని చెప్పారు నిజంగా కుప్పం ప్రజలు ఒక విశ్వసనీయత ఆయన మీద కనపరిచారు కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రిగా కుప్పం ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడని ఆలోచించారు కాబట్టి ఆయనకి పదే పదే కుప్పం ప్రజలు పట్టం కట్టారు కానీ ఆ విశ్వాసాన్ని
ఈయన నిలుపుకోలేకపోయాడు. వాళ్ళు ఎంతో అభిమానంతో ఎంతో మంచితనంతో మన ప్రాంతం వ్యక్తి, మన ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, మన డెవలప్ చేస్తాడు మన ప్రాంతాన్ని అని చెప్పి ఎంతో ఆశలతో ఇదే కుప్పం ప్రజలు ఆయనకి చాలా సార్లు పట్టం కట్టారు. మొన్న వైఎస్ఆర్ సిపి ఫ్యాన్ గాలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు 30,000 దాదాపు 30,000 మెజార్టీ వచ్చినట్టు, 30,000తో ఆయన గెలిచాడు అని అంటే ఆ కుప్పం ప్రజలు అతని మీద నమ్మకం పెట్టుకోబట్టి. కానీ ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఈ రోజు కుప్పం ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తా ఉన్నారని స్పష్టంగా కనపడతా ఉంది. 21 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మేము ఒకటే చెప్తాం, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు చూడడం, పార్టీలను చూడడం, మేము అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. అదే ప్రజలకు అందించాం కాబట్టి ప్రజలు కూడా పార్టీని చూడాల, అభ్యర్థిని చూడాల, కులాన్ని చూడాల, ఎవరు పోటీ చేస్తున్నారు అనేది అసలు పరిగణలోకి తీసుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు అయితే చాలు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళ మనిషిని కూడా చూడకుండా ఈరోజు ఓట్లేశారు అని అంటే, అభ్యర్థిని కూడా చూడకుండా ఓట్లేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు నిదర్శనం. ఆయన కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని చూడకుండా ఆయన మనందరికి సంక్షేమ పథకాలు అందిస్తా, అభివృద్ధి ఫలాలను రాష్ట్రానికి అందిస్తా ఉన్నారు కాబట్టి మనం ఆ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద విశ్వాసం పెంచాలి. మనకింత మంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఆయన పార్టీని మనం ఆదరించాలనే ఆలోచనతో ఈవెన్ ఇచ్చాపురం మొదలుకొని ఇవతల హిందూపురం దాకా, కుప్ప మొదలుకొని మీకు ఎక్కడ ఏ జిల్లా అయినా సరే, ఏ తెలుగుదేశం పార్టీ కంచుకోటనైనా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచారంటే అది ప్రభుత్వ పనితీరు.